తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటి విజయ నిర్మల కన్నుమూశారు. కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున సుమారు 1 గంట ప్రాంతంలో గుండెపోటుతో మృతి చెందారు. విజయ నిర్మల తండ్రి స్వస్థలం మద్రాసు, తల్లి స్వస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట. 7 ఏళ్ల వయసులోనే సోదరి రావు బాలసరస్వతి వద్ద భరతనాట్యం నేర్చుకున్న విజయ నిర్మల పి పుల్లయ్య దర్శకత్వంలో తొలిసారిగా కెమెరా ముందుకు వచ్చింది. కృష్ణుడి వేషంలో బాలనటిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. కృష్ణుడి వేషంలో ఉన్న విజయ నిర్మలకు దిష్టి తీశాడు నందమూరి తారక రామారావు గారు. రంగుల రాట్నం చిత్రంతో కథానాయికగా పరిచయమైన అదే రంగుల రాట్నం చిత్రానికి నంది పురస్కారం అందుకుంది విజయ నిర్మల. 1946 ఫిబ్రవరి 20 జన్మించిన విజయ నిర్మల మొదటి భర్త కృష్ణమూర్తితో విడిపోయి అనంతరం సూపర్ స్టార్ కృష్ణను 2 వివాహం చేసుకుంది. విజయ నిర్మలకు నరేష్ ఒక్కడే సంతానం. 2 భర్తతో కలిసి నానక్రాంగుడాలో నివసిస్తుంది. విజయ నిర్మల గారు దర్శకత్వం వహించిన చిత్రాలు మీనా, కవిత, దేవదాసు, దేవుడు గెలిచాడు, రౌడీ రంగమ్మ, 3 పువ్వులు 6 కాయలు, కిరాడి కృష్ణుడు, భోగిమంటలు, పుట్టింటి గౌరవం, నేరము శిక్ష మరెన్నో. విజయ నిర్మల గారు నటించిన తెలుగు చిత్రాలు పూలరంగడు, సాక్షి, అసాధ్యుడు, బంగారు గాజులు, బొమ్మా బొరుసు, మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, పాడి పంటలు, అల్లూరు సీతారామరాజు, తాతా మనవడు, మీనా, మారిన మనిషి, కురుక్షేత్రం, పిన్ని, ఇలా మరెన్నో చిత్రాల్లో తను నటించడం జరిగింది. 4 దశాబ్దాలుగా సినీ రంగంలో జోడీగా సాగిన కృష్ణ విజయ నిర్మల ప్రస్థానం. కృష్ణ విజయ నిర్మల వివాహ బంధానికి సాక్షి చిత్రమే కారణం అంటుంటారు. తిరుపతిలో కృష్ణను వివాహం చేసుకున్న తర్వాత ఆమె నటించిన చిత్రం అమ్మ కోసం. అలాగే ఎక్కువ చిత్రాల దర్శకత్వం వహించిన దర్శకురాలుగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు హోల్డర్గా కూడా చరిత్రకెక్కింది. అలాగే రఘుపతి వెంకయ్య అవార్డు అందుకుంది విజయ నిర్మల గారు. అలాగే ముఖ్యంగా ఇక్కడ మనం ఆలోచించాల్సింది సూపర్ స్టార్ కృష్ణ గారికి ఎల్ల వేళలా వెన్నంటిగా తోడు ఉన్న విజయ నిర్మల ఇక లేరు అన్న మరణవార్త కృష్ణ గారిని చాలా బాధ పెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయనకు ఎంతో ధైర్యాన్ని, ఆయన అభిమానులు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ విజయ నిర్మల గారు ఆత్మశాంతించాలని ఫిల్మ్ జల్సా కోరుకుంటుంది.